కాకినాడ నగరంలో ప్రజలు చైతన్యం కలిగి ఉన్నారని, ఓటుతో రాక్షస పాలనను ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉన్నారని పోలింగ్ శాతం చూస్తుంటే అర్థమవుతోందని కాకినాడ సిటీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి మనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ నగరంలో పలు పోలింగ్ స్టేషన్లకు వెళ్లి పోలింగ్ సరళిని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి వనమాడి మాట్లాడుతూ, పోలింగ్ సరళిని పరిశీలిస్తూ ఉంటే ప్రజలంతా కూటమికే మద్దతు ఇస్తున్నట్లు కనబడుతోందని అన్నారు. వైసీపీ ఓడిపోతున్నారు భయం చేత, ఆ ఓట్లు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీ పడతాయనే ఆలోచనతో ఈరోజు ఆ సెంట్రల్లో కూర్చొని అక్కడక్కడ డబ్బులు పట్టుకుని, అమ్మ ఓటు వేయొద్దు మీరు తిరిగి వెళ్ళిపోండి డబ్బులు ఎత్తామని చెప్పి పరిస్థితికి వచ్చేసారండి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోవడానికి ఎవరికేయాలో వారికి ఓటేయండి. పోలింగ్ బూత్లు దగ్గరికి వస్తుంటే అదే ప్రాంతంలో ఉండి ఓటే ఇద్దరు డబ్బులు ఇస్తున్నారండి. విచిత్రమైన ఎలక్షన్ ఈ రోజున రాష్ట్ర ప్రజలారా. ఇప్పటికే 5 సంవత్సరాలు ఒక దుర్మార్గ పాలనలో ఈరోజు రాష్ట్రం అన్ని విధాల నాశనం అయిపోవడం జరిగింది. భావితరాల భవిష్యత్తు దెబ్బతిన్నది. ఈ రాష్ట్ర పరువు ప్రతిష్ట ఈరోజు ప్రపంచ దేశాల్లో దిగజారిపోవడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర పరువు ప్రతిష్ట అభివృద్ధి ఆకాంక్షించి మీరు ఓటేయడానికి వస్తున్నారు. వచ్చి మీరందరూ కూడా ఓట్లేసి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు.